సిబిఐ ఎంక్వైరీ కావాలని లేదా ఈడీ ఎంక్వైరీ కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మోస్ట్ నిఫేరియస్గా నాగభూషణం గారు మోస్ట్ నిఫేరియస్గా కమెంట్ చేశారు వైసీపీ పురంధేశ్వర్ గారి చాలా అంటే చాలా అత్యంత నీచంగా అవి తిట్టారు ఇది ఇది లోపల ఉండి ఎన్నది కాదు ఇది ఓపెన్గా ఇది ఒప్పుకుంటారా మీరు మేమే ఇన్ని చెప్తా ఏదో సీక్రెట్ జరిగింది కాదు ఇది వైసీపీ బహిరంగంగా ఏదైతే అది కూడా విజయసాయి రెడ్డి గారు మీ బీజేపీ వాళ్ళ దగ్గర కేంద్రం దగ్గర నక్కి నక్కి వంగి వంగి ఉండి బీజేపీ సాయి సారీ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ మోస్ట్ అత్యంత నీచంగా ఆవిడ మీద కమెంట్ చేస్తే కేంద్రంలోని బీజేపీ ఒక్కళ్ళు నాకు తెలిసినంతవరకు వరకు నాగభూషణ్ గారు ఒక్క స్టేట్మెంటు మీరు మా పార్టీ అధ్యక్షురాలు ఎలా అంటే మీకు పద్ధతి కాదు మీరు లిమిట్ దాడుతున్నారు మీరు తోకలు కట్ చేస్తాము అంత దూరం అక్కర్లేదులే మీరు లిమిట్ దాడుతున్నారు ఒక్క లీడరు జాతీయ నాయకత్వంలో ఒక రాష్ట్ర అంటే అన్నట్టుగా చెప్పండి నాగభూషణం గారు రాష్ట్ర నాయకులు కూడా ఏదో ఒకటి చెప్తా అది కూడా చెప్తా అది వదిలేద్దాం పోనీ రా వాళ్ళ తెలుగు రాదు అనుకుందాం మీ వాళ్ళ కేంద్రం వాళ్ళకి రాష్ట్రంలో మీ అందరికి తెలుగు వచ్చు కదా వారు మాట్లాడే అసభ్యమైన పదజాలం తెలుసు కదా రాష్ట్ర బీజేపీ నాయకులకి ఒక ఆదినారాయణ రెడ్డి గారు ఒక పాతురు నాగభూషణం గారు ఒక సుజనా సుందరి గారు ఓ ఎక్స్ దప్పు ఎవరైనా ఖండించిన పాపాన పోయారా ఏం మీ అందరికి తెలుగు రాదా మీ అధ్యక్షురాలు కాదా ఆవిడ ఇది పక్కన పెడితే కేరళ హైకోర్టు కేరళ హైకోర్టు వాళ్ళకి రావాల్సిన అప్పులకి అంటే సంవత్సరానికి ఇంత రావాల్సిందే దాన్ని కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది బాబు మాకు రావాల్సిన లిమిట్స్ కూడా మాకు ఇవ్వట్లేదని పాదవర నాగభూషణ్ గారు మీరు తెలుసా ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం ప్రకారం అప్పులు ఉంటే తొంభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పించారు పంతొమ్మిది సార్లు ఎఫ్ఆర్బిఎం దాటి అప్పించారు నిన్న 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 కాక మొన్న ఈ పొద్దు గురువారం నిన్న కాక మొన్న మంగళవారం మన శుక్రవారం నిన్నంటి పెడితే నిన్నగాక మొన్న మూడు వేల కోట్లు ఇచ్చారు మీ రాష్ట్రాలకు కూడా ఇవ్వట్లేదు బీజేపీ రాష్ట్రాలకు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇవ్వట్లేదు మీరు ఏదన్నంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరగకూడదు అంటారు మరి మిగతా వాళ్ళు ఏంటి దేశంలో తెలంగాణ ప్రజలేంది కేరళ ప్రజలు ఏం ఇంత హెల్ప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా చెప్పదలుచుకున్నాను కదా అదే చెప్పాను మళ్ళీ ఉన్నాయని మీరు బలవారు క్లారిటీ ఏం లేదు ఉన్నాయనే చెబుతున్నాను మళ్ళీ మీరు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా అంటే ఏంటి నిన్న కాక మొన్న మూడు వేల కోట్లు తొంభై రెండు వేల ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకున్న సంబంధాలు ఇది ఈ రోజుకి రేపు పొత్తులు ఇంకోటి మా సారు ఇంకోటి ఇంకోటి కూడా చూస్తున్నాడు పొత్తులు పెట్టుకుంటే వైసీపీలో ఒక సైడ్ ఇంకో కొనుక్కి పోతారు ఈయన పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ లోపల ఏమైనా అడుగుతారేమో అవినాష్ రెడ్డి గారిని లోపలేమని అడుగుతారేమో మా సార్ అడగడు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆయన నేనేదో అప్యూజ్ చేయడం కోసం అడగ చెప్పట్లేదు ఇక్కడ నాకేమి మంచి పదవి ఇచ్చాడు ఎంతకంటే నాకేం మా సార్ ప్రస్తుతానికి రాజకీయంగా పెద్ద పదవి అక్కర్లేదు రాజకీయంగా మంచి పదవి ఇచ్చాడు నేనేమంటే ఆయన అడిగితే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అడుగుతాడు తప్పితే ఇట్టడ చిల్లర పనులు అడగడు సో ఆ విషయంలో వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు సో నేను స్థూలంగా చెప్పేది అంటే మీ బీజేపీలకి ఏమైనా ఉందా కొంచెం మంది ఉందా అంటున్నాను మీరు ఏ విధంగా మీరు తీర్మానాలు చేస్తారు కూర్చొని ఇంకా ఉందా లేదని ముందు ఆడది ఏల్సండయా వైసీపీతో మీ వైరం ఎందుకు తేల్చండాయా అది తేల్చకుండా టీడీపీ తేళ్దాము జనసేన మాతోటి ఉంది ఏంది గడితే గుడ్డి అవహారాడు ఇవన్నీ ఏం జనసేన పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడటం లేదు ఇంకా జనసేన మాతోడు జనసేన మాతోడుతారు ఏం మాట్లాడతారు కడుపులో దేవుతున్నారు కడుపులో బాధ ఉంది నాగభూషణ గారు మీ దేశ పనులకి మేకేం బీజేపీ అండౌటి వెళ్ళి బీజేపీతో పూర్తికెళ్తే రాష్ట్రానికి ప్రయోజనమే చేస్తే దానికి ఆ విషయంలో మేము ముందుకు రావడానికి ఒక్క నిమిషం కూడా వెనకాడము రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో డెఫినెట్గా బీజేపీతో కలిస్తే కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ బెనిఫిట్ ఉంటుంది కృష్ణ గారు బీజేపీతో కలిస్తే ప్లస్ మైనస్ చూస్తే నెట్ ఎఫెక్ట్ ప్లస్ ఉంటుంది నేను కాదన్ను కానీ మీరు చేసే ఏంది చెప్పండి చేసే పనులే అయింది ఒక్క విషయంలో క్లారిటీ ఉందా మీరు చేసే పనుల్లో సాక్షి మీ అధ్యక్షురాలు కాదు